మేమేంటి కరోనా టైంలోనేండి ఇక్కడ ఉత్తలగుత్తం ప్రార్థనకు వచ్చేవండి 7 నెలలు వచ్చిన తర్వాతండి ఎన్నో అప్పులతో ఎన్నో బాధలతో మేము వచ్చేవండి అప్పులు తీరాలని మేము అయ్యగారిని ప్రార్థన చేయమంటే అమ్మ నీకు పూర్వీకులు ఇచ్చిన స్థలమును పొలాన్ని నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు అమ్మ అడిగితేంటి మేము అప్పులతో ఉన్నాం మనకి పొలం రావడం ఏంటి ప్రభు అనుకుని ఇంటికి వెళ్ళేటప్పటికి మేము మామూలుగా 2-3 నెలల తర్వాత ఆన్లైన్లో మా ఆయనగారి పేరున 27 సెంట్లు పొలం అమ్మబడిందండి దానిలో ఎక్స్ట్రా కొలిపించుకున్నది మాకు దేవుడిచ్చాడండి అయితే నేను టీవీ కార్యక్రమం స్పాన్సర్ చేయాలని చెప్పేసండి ఆ పొలం జోలికి మేము వెళ్ళలేదండి కానీ నేను టీవీ కార్యక్రమం స్పాన్సర్ చేశానండి మాది పుల్లేటి గురించి వచ్చి కానీ నేనండి చెస్ట్ మీద బిళ్ళ కింద వచ్చి చాలా బాధపడతా ఉండేదండి మా ఊళ్ళో అయితే గొడవ చేసి హాస్పిటల్కి వెళ్తావా వెళ్ళవన్నారు నేనైతే 2 సంవత్సరాల క్రితం అయ్యగారి దగ్గరికి ప్రార్థన చేయించుకున్నా నాకు ఎన్నో సమస్యలు తీర్చారు నేను అయ్యగారి దగ్గరికి ప్రార్థన చేసుకుంటాను నాకు ఏ బలహీనత ఉండదు నేను హాస్పిటల్కి వెళ్ళనన్నానండి అయ్యగారు తైలం పోసారు ఇంటికి వచ్చేసానండి ఈ రోజు నిరీక్షణ చూస్తామన్నమాట అండి అక్కడ నుంచి చెస్ట్ మీద పెళ్ళి ఇలా ప్రార్థన చేసుకుని అయ్యా నాకు నేనైతే హాస్పిటల్కి వెళ్ళను నేను ఏ టెస్ట్లో చేయించుకోను తండ్రి నీ ప్రార్థన శక్తి ద్వారాగా నాకు తగ్గాలని నేను ఐవజన్ అడగగానే ఒక్కసారే ఏదో తప్పుకోమన్నట్టుగా నీ కరెంటు మిలుక్కమన్నట్టుగా చెస్ట్ మీద అయ్యిందండి వెంటనే ఎంత బిళ్ళ ఉందండి సకానికి సక పూర్తిగా కరిగిపోయిందండి ఎంత చేసిన దేవుడికి మళ్ళీ స్పాన్సర్ చేయాలనండి ఈరోజు నా పిల్లలు నా భర్త నా కుటుంబం కూడానండి మళ్ళీ రెండోసారి టీవీ కార్యక్రమం స్పాన్సర్ చేయాలి హాస్పిటల్కి వెళ్తే టెస్టులు చేస్తే ఎంతో డబ్బు అవుతుంది కానీ నా దేవుడు ఏ డబ్బు అవ్వకుండానే సకానికి సకం పూర్తిగా కరిగిపోయిందండి అందుకే దేవునికి కృతజ్ఞతలు చెప్పాలని నేను రెండోసారి ఈ నెలలోనే టీవీ కార్యక్రమం స్వాగతం